డియర్ స్టూడెంట్స్, ఇవాల్టి మన టాపిక్ ఏంటి అంటే నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే ఏంటి, ఇప్పుడు మీకు తెలుసు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ కాంపౌండ్స్, అవి మిలియన్స్లో ఉంటాయి, చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. మరి అలాంటప్పుడు వాటి పేర్లని మనం గుర్తుపెట్టుకోవటం అనేది చాలా కష్టం. అన్ని ఉన్నప్పుడు వాటి పేర్లు మనకు సరిగ్గా గుర్తుండవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, మనం వాటికి పేర్లని ఒక పద్ధతి ప్రకారం పెట్టాలన్నమాట. దే హ్యావ్ టు బీ ప్రాపర్లీ నేమ్డ్, అంటే ఒక పద్ధతి ప్రకారం గనక వాటికి పేర్లు పెట్టినట్టయితే మనం గుర్తు పెట్టుకోవటానికి వీలుంటుంది. అందువల్ల ఏం చేశారంటే వరల్డ్ వైడ్గా కొంతమంది కెమిస్ట్లు అందరూ కలిసి ఒక యూనియన్ లాగా ఏర్పడి, ఆ యూనియన్ ఏమంటారంటే IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. అంటే ఇందులో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సైంటిస్టులు ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఒక యూనియన్ లాగా ఏర్పడి వాళ్ళ మెయిన్ పని ఏంటి అంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్కు ఒక పద్ధతి ప్రకారం పేర్లు పెట్టడమే, ఇనార్గానిక్ కాంపౌండ్స్ కూడా అన్నమాట. ఆ రకంగా వాళ్ళు పేర్లు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే వరల్డ్లో ఎక్కడికి పోయినా కూడా దానికి అదే పేరు ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉండకుండా మనం వరల్డ్లో ఎక్కడికి పోయినా ఒక కాంపౌండ్కు ఒకే పేరు ఉంటుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈజీగా దాన్ని మనం గుర్తుపట్టచ్చు. ఇలా పేర్లు పెట్టే పద్ధతి నామెన్క్లేచర్ అంటారు. నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్కు ఒక పద్ధతి ప్రకారంగా పేర్లు పెట్టడం అని. దీన్ని IUPAC నేమ్ అంటారు, అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. వీళ్ళు పెట్టిన పేరు, మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈథైల్ ఆల్కహాల్ అంటాం, అది మన దగ్గర ఉండే పేరు. ఈథైల్ ఆల్కహాల్ అంటే C2H5OH. అదే IUPAC నేమ్ అయితే ఇథనాల్ అని చెప్పాలి. ఆ ఇథనాల్ అంటే అది వరల్డ్ వైడ్గా ఎక్కడికి పోయినా అదే పేరు అన్నమాట దానికి. ఇలా పేర్లు పెట్టడమే నామెన్క్లేచర్ అంటే. ఓకేనా? ఇలా పేర్లు పెట్టడంలో ప్రధానంగా ఆర్గానిక్ కాంపౌండ్కు పేర్లు పెట్టడంలో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పేరు ఉందనుకోండి, నా పేరులో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి సర్నేమ్, ఇంటి పేరు. తర్వాత నా నేమ్లో 1st పార్ట్, తర్వాత నా నేమ్లో 2nd పార్ట్. అంటే నా పేరులో మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. ఏమేంటవి? సర్నేమ్, తర్వాత నా నేమ్లో 1st పార్ట్, తర్వాత నా నేమ్లో 2nd పార్ట్. కొంతమందికి వాళ్ళ పేరులో 2 పార్ట్సే ఉంటాయి, సర్నేమ్, 1st పార్ట్, 2nd పార్ట్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఇంకా ఎక్కువ ఉంటాయి, పెద్ద పేరు ఉండొచ్చు. అందుకని ఒక్కొక్క పేరులో ఒక్కొక్క నంబర్ ఉంటుంది పార్ట్స్లో. ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్కు పేర్లు పెట్టేటప్పుడు మనం మెయిన్గా దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఆ 3 పార్ట్స్లో డివిజన్స్ ఉంటాయి. ఓవరాల్గా మొత్తం కలిపి ఎన్ని ఉంటాయో మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ పేరులో మొత్తం 11 పార్ట్స్ ఉన్నాయి, అంటే 11 భాగాలు ఉన్నాయి. నేను ఇప్పుడే చెప్పాను కదా, నా పేరులో 3 భాగాలు ఉన్నాయి, సర్నేమ్, 1st పార్ట్ ఆఫ్ మై నేమ్, 2nd పార్ట్ ఆఫ్ మై నేమ్ అని చెప్పాను కదా. అంటే నా పేరులో 3 భాగాలు ఉన్నాయి కదా. మరి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ పేరులో 11 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ 11 పార్ట్స్ ఏమేంటి? అందులో ఫస్ట్ మెయిన్గా 3 పార్ట్స్, 3 భాగాలు. ఏమేంటంటే అవి, ఫస్ట్ వర్డ్ రూట్. వర్డ్ రూట్ కంటే ముందుండేవి, అంటే లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ ప్రిఫిక్సెసే. వర్డ్ రూట్కు రైట్ సైడ్ ఉండేవన్నీ సఫిక్సెస్. కాబట్టి ఆర్గానిక్ కాంపౌండ్కు పేరు పెట్టేటప్పుడు అందులో మెయిన్గా 3 పార్ట్స్, ఏమేంటి? వర్డ్ రూట్, ఇది ఇంపార్టెంట్. వర్డ్ రూట్కు లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ ప్రిఫిక్సెస్, వర్డ్ రూట్కు రైట్ సైడ్ ఉండేవన్నీ సఫిక్సెస్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఈ వర్డ్ రూట్ అనేది దేని తెలియజేస్తుంది? వర్డ్ రూట్ అనేది దేని తెలియజేస్తుంది అంటే ఈ కార్బన్ కాంపౌండ్ పెద్దదిగా ఉంటుంది కదా, చైన్ లాగా ఉంటుంది కదా, దాన్ని పేరెంట్ చైన్ అంటారన్నమాట. ఆ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చెప్పేదే వర్డ్ రూట్. ఒకవేళ ఒక్క కార్బనే ఉందనుకో మీత్ అని చెప్పాలి, 2 కార్బన్స్ ఉంటే ఈత్ అని చెప్పాలి, 3 కార్బన్స్ ఉంటే ప్రొప్, 4 ఉంటే బ్యూట్,
ఐదు కార్బన్స్ ఉంటే పెంట్, ఆరు ఉంటే హెక్స్, ఏడు ఉంటే హెప్ట్, ఎనిమిది ఉంటే ఆక్ట్, తొమ్మిది ఉంటే నొన్, పది ఉంటే డెక్, ఇలా చెప్తూ రావాలన్నమాట. అదే వర్డ్ రూట్ అంటే. నేను మీకు చెప్తా ఒక ఎగ్జాంపుల్లో. ఇక్కడ చూడండి, మీకు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కనిపిస్తుంది కదా, సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ సిహెచ్, సింగిల్ బాండ్ సిహెచ్, సింగిల్ బాండ్ సిహెచ్ త్రీ, ఇక్కడ ప్రక్కన రెండు క్లోరిన్స్ ఉన్నాయి. ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కదా, దీనికి వర్డ్ రూట్ ఎంత అని అడిగినప్పుడు నువ్వేం చేయాలంటే, ఫస్ట్ ఈ పేరెంట్ చైన్లో అంటే మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూసుకో. వన్ టూ త్రీ ఫోర్ కదా, నాలుగు కార్బన్స్ ఉంటే బ్యూట్ అని చెప్పాలి. అంటే దీనికి వర్డ్ రూట్ ఎంత అంటే బ్యూట్. ఇక్కడ చూడండి, బ్యూట్ అని చూడు, దానికి నంబర్ కూడా ఫైవ్ అని ఇచ్చాడు. అంటే వర్డ్ రూట్ అనేది ఫిఫ్త్ పార్ట్. ఇక్కడ చూడండి, వర్డ్ రూట్ని చూసారా, అది ఫిఫ్త్ పార్ట్ అని మీకు కనిపిస్తానే ఉందిగా. ఎన్నో పార్ట్ వర్డ్ రూట్, ఫిఫ్త్ పార్ట్ అన్నమాట, అది దాని మీనింగ్. కాబట్టి మనకు వర్డ్ రూట్ని గురించి తెలిసిపోయింది. ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చెప్పేదే వర్డ్ రూట్. తర్వాత ప్రిఫిక్స్. ఈ ప్రిఫిక్స్లో మళ్ళీ సెవెరల్ పార్ట్స్ ఉన్నాయి. ఏమేంటవి? ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్, న్యూమరికల్ ప్రిఫిక్స్, నంబర్ ప్రిఫిక్స్, నాలుగు ఉన్నాయన్నమాట. ఈ నాలుగు ఎక్కడుంటాయి? వర్డ్ రూట్కు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ చూసారా వర్డ్ రూట్, దానికి ముందుండేవన్నీ ప్రిఫిక్స్. ఈ ప్రిఫిక్సెస్ మళ్ళీ నాలుగు ఉన్నాయన్నమాట. వర్డ్ రూట్ కొంచెం ముందుండేది ప్రైమరీ ప్రిఫిక్స్, దాని నంబర్ ఫోర్ అన్నమాట. ప్రైమరీ ప్రిఫిక్స్ కన్నా ముందుండేది సెకండరీ ప్రిఫిక్స్, దాని నెంబర్ త్రీ. సెకండరీ ప్రిఫిక్స్ ముందు న్యూమరికల్ ప్రిఫిక్స్, నంబర్ ప్రిఫిక్స్. న్యూమరికల్ ప్రిఫిక్స్ ఉంది, దాని నెంబర్ టూ. నంబర్ ప్రిఫిక్స్ చూసారా, దాని నెంబర్ వన్ అన్నమాట. అంటే వర్డ్ రూట్కి లెఫ్ట్ సైడ్లోనేమో ప్రిఫిక్సెస్ ఉంటాయి, వర్డ్ రూట్కి రైట్ సైడ్లోనేమో సఫిక్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకొని మొత్తం లెవెన్ పార్ట్స్ అని మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ. మరి ఇక్కడ ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి అంటే, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కనుక ఇలా రౌండ్గా ఉందనుకోండి, అప్పుడు దాన్ని సైక్లో అని చెప్పాలి. అంటే చైన్ పూర్తయితే సైక్లో అని చెప్పాలి. అంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఆ ఆర్గానిక్ కాంపౌండ్ సైక్లిక్ కాంపౌండా కాదా అనే విషయం తెలియజేస్తుంది అనమాట. అది కనుక సైక్లిక్ కాంపౌండ్ అయితే సైక్లో అని చెప్తావు, ఒకవేళ సైక్లిక్ కాకపోతే అసలు ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ దగ్గర ఏం చెప్పవన్నమాట. అది ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే. నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడున్న చూడండి, ప్రైమరీ ప్రిఫిక్స్ దీని నెంబర్ ఫోర్ కదా. ఆర్గానిక్ కాంపౌండ్ కనుక సైక్లిక్ అయితేనేమో ఈ ప్లేస్లో సైక్లో అని చెప్పాలి. అది సైక్లిక్ కాకపోతే ఇంకా ఏం చెప్పేదేం లేదు, కామ్గా ఉండటం, అక్కడ ఏం చెప్పాల్సిన పని లేదనమాట. మనం ఇక్కడ చూడండి, ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ఇది స్ట్రైట్గా ఉంది చైన్, అందుకని ఇక్కడ సైక్లో అనే మాట లేదు దీని పేరులో. గమనించండి, ఇక్కడ బ్యూటనోయిక్ యాసిడ్ అన్నాడు కానీ సైక్లో అనే మాట అసలు రాలేదు. ఇక్కడ చూడండి, ఈ ఆర్గానిక్ కాంపౌండ్ సైక్లిక్గా ఉంది, అందుకని దాని పేరులో సైక్లో అని వచ్చిందనమాట. ఓకేనా, అలా చెప్పాలి. సో ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ దేన్ని తెలియజేస్తుందంటే, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ సైక్లిక్గా కాదా తెలియజేస్తుందనమాట, అంతే. ఇప్పుడు మీకు సెకండరీ ప్రిఫిక్స్ని గురించి చెప్తానమాట. సెకండరీ ప్రిఫిక్స్ దేన్ని తెలియజేస్తుందంటే, సబ్స్టిట్యూయెంట్స్ని గురించి చెప్తుంది ఇది. సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో హ్యాలోజన్స్ ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు హ్యాలో అని చెప్పాలి. దేని ప్లేస్లో? ఈ సెకండరీ ప్రిఫిక్స్ ప్లేస్లో హ్యాలో అని చెప్పాలన్నమాట. అలా కాకుండా ఆల్కైల్ గ్రూప్ వచ్చిందనుకోండి, ఆల్కైల్. ఆల్కాక్సీ గ్రూప్ వచ్చిందనుకోండి, ఓఆర్ అని, అప్పుడు ఆల్కాక్సీ అలా చెప్పాలన్నమాట. కాబట్టి ఈ సెకండరీ ప్రిఫిక్స్ని చూసారా, అది దేన్ని తెలియజేస్తుందంటే, అది సబ్స్టిట్యూయెంట్స్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది సెకండరీ ప్రిఫిక్స్. ఇందాక చెప్పాను కదా, ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమో సైక్లో, అంటే సైక్లిక్ అయితే సైక్లో అని చెప్తాం, సైక్లిక్ కాకపోతే ఏం చెప్పాం అసలు. అది ప్రైమరీ ప్రిఫిక్స్ని గురించి. మరి ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ కనబడుతుంది కదా మీకు, దాని నెంబర్ త్రీ కదా, అది దేన్ని తెలియజేస్తుంది అని అడిగితే నువ్వేం చెప్పాలంటే, అది సబ్స్టిట్యూయెంట్ని తెలియజేస్తుంది అన్నమాట.
క్లోరిన్ వచ్చిందనుకోండి క్లోరో, బ్రోమిన్ వస్తే బ్రోమో, అలా చెప్పాలి. ఓకేనా? నేను మీకు చూపిస్తా ఇప్పుడు. ఇక్కడ చూడండి, క్లోరిన్స్ వచ్చినాయి కదా, క్లోరో అని చెప్పాలి. ఎన్ని క్లోరిన్స్ వచ్చినాయి, రెండు సార్లు వచ్చినాయి కదా, డైక్లోరో అని చెప్పాలి. ఓకేనా? ఎక్కడెక్కడ వచ్చినాయి క్లోరిన్స్? ఒకటో కార్బన్ మీదనా, రెండో కార్బన్ మీదనా, మూడో కార్బన్ మీదనా, నాలుగో కార్బన్ మీదనా అని అడిగితే ఏం చెప్తారు మీరు? రెండో కార్బన్ మీద ఒక క్లోరిను, మూడో కార్బన్ మీద ఒక క్లోరిను అని కదా మీరు చెప్పేది. అలాంటప్పుడు 2, 3 అంటే రెండో కార్బన్ మీద ఒకటి, మూడో కార్బన్ మీద ఒకటి క్లోరిన్ ఉన్నాయని అర్థం. 2, 3 డై అంటే మొత్తం 2, క్లోరో. ఈ మొత్తం కూడా ప్రిఫిక్స్లే. ఇదేమో సెకండరీ ప్రిఫిక్స్, దాని ముందు ఉండే న్యూమరికల్ ప్రిఫిక్స్ ఏమో డై, దాని ముందు ఉండే నంబర్ ప్రిఫిక్సెస్ ఏమో 2, 3. ఈ మొత్తం ప్రిఫిక్స్లు ఎలా చెప్తున్నానంటే, నేను ఈ వర్డ్ రూట్ చూసారా బ్యూట్ అని, దానికి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ ప్రిఫిక్స్లే, ఈ వర్డ్ రూట్కి రైట్ సైడ్ ఉండేవన్నీ సఫిక్స్లే. ఓకేనా? కాబట్టి ఇవన్నీ ప్రిఫిక్స్లే. ఈ క్లోరో అనేదేమో సెకండరీ ప్రిఫిక్స్, దాని ముందు ఉండే న్యూమెరికల్ ప్రిఫిక్స్ డై, దాని ముందుండే నంబర్ ప్రిఫిక్స్లే ఈ 2, 3. ఓకేనా? అర్థమైంది మీకు? కాబట్టి వర్డ్ రూట్కు ముందు ఉండేవన్నీ ప్రిఫిక్సెసే. ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమో సైక్లో అని చెప్పాలి. సైక్లిక్ అయితే చెప్పండి, లేకపోతే లేదు. ఈ సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి, సబ్స్టిట్యూయెంట్స్ని తెలియజేస్తుంది అనమాట. క్లోరిన్ ఉంటే క్లోరో అని చెప్పండి, బ్రోమిన్ ఉంటే బ్రోమో అని చెప్పండి, ఆల్కైల్ గ్రూప్ ఉంటే ఆల్కైల్ అని చెప్పండి, అలా చెప్పాలన్నమాట. మరి ఇక్కడ ఈ న్యూమెరికల్ ప్రిఫిక్స్ ఏంటి అని అడిగితే, ఆ సబ్స్టిట్యూయెంట్ ఎన్నిసార్లు వచ్చిందో చెప్పేదే న్యూమెరికల్ ప్రిఫిక్స్. అంటే అది 2 సార్లు వచ్చిందనుకో డైక్లోరో, లేకపోతే డైబ్రోమో అని చెప్పాలి. 3 సార్లు వస్తే ట్రైక్లోరో, అలా చెప్పాలన్నమాట. ఎన్నిసార్లు వచ్చిందో చెప్పేదే ఈ న్యూమెరికల్ ప్రిఫిక్స్, ఎక్కడెక్కడ వచ్చిందో చెప్పేది నంబర్ ప్రిఫిక్స్ అన్నమాట. అంటే 2 కార్బన్ మీద, 3 కార్బన్ మీద, 4 కార్బన్ మీద మొత్తం 3 క్లోరిన్ ఉన్నాయనుకోండి, అప్పుడు 2, 3, 4 అదంతా నంబర్ ప్రిఫిక్సే. ట్రైక్లోరో, ట్రై అనేది న్యూమెరికల్ ప్రిఫిక్స్, క్లోరో అనేది సెకండరీ ప్రిఫిక్స్. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ ప్రిఫిక్సెస్ అన్నీ అర్థమైపోయినాయి. ఏం తెలిసినాయి? వర్డ్ రూట్కు ముందుండేవన్నీ కూడా ప్రిఫిక్సెసేను. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మొదటి దాని పేరేంటి? ప్రైమరీ ప్రిఫిక్స్. దానికి ముందు ఉండేది సెకండరీ ప్రిఫిక్స్. దానికి ముందు ఉండేది నంబర్ ప్రిఫిక్స్, న్యూమెరికల్ ప్రిఫిక్స్, నంబర్ ప్రిఫిక్స్. ఓకేనా? ఇలా వర్డ్ రూట్కు ముందుండేవన్నీ కూడా ప్రిఫిక్సెసే. ఇప్పుడు మనం వర్డ్ రూట్ తర్వాత ఉండేవి సఫిక్సెస్ కదా, వాటిని గురించి తెలుసుకుందాం. ఈ సఫిక్సెస్ కూడా ఎన్ని ఉన్నాయో చూడు. ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, న్యూమెరికల్ సఫిక్స్, నంబర్ సఫిక్స్. ఓకేనా? మరి ఇవి నేను మీకు ఇప్పుడు చూపిస్తా. 5వ నంబర్లో ఉన్నది వర్డ్ రూట్ కదా, ఈ 8వ నంబర్లో ఉంచి చూసారా, ఇది జాగ్రత్తగా చూడండి, ఇది ప్రైమరీ సఫిక్స్. ఈ 11వ నంబర్లో ఉంది చూసారా, ఇది సెకండరీ సఫిక్స్. సో 8th నంబర్ ఇచ్చాం కదా, అది ప్రైమరీ సఫిక్స్. 11th నంబర్ ఇచ్చాం కదా, అది సెకండరీ సఫిక్స్. ఈ ప్రైమరీ సఫిక్స్ ముందు నంబర్ సఫిక్స్, న్యూమెరికల్ సఫిక్స్ అని 2 ఉంటాయి, నంబర్, న్యూమెరికల్. ఇక్కడ ప్రిఫిక్స్ అన్నాడు కానీ యాక్చువల్గా సఫిక్స్ అని పెట్టాలి, ఎందుకంటే వర్డ్ రూట్ తర్వాత ఉండేవన్నీ సఫిక్స్లే. వర్డ్ రూట్ కంటే ముందు ఉండేవి కదా ప్రిఫిక్స్లు, కాబట్టి వర్డ్ రూట్ తర్వాత ఉండేవన్నీ మీరు సఫిక్స్ అనుకోండి. కాబట్టి ప్రైమరీ సఫిక్స్ ముందు 2 ఉంటాయి, ఏమేంటి? నంబర్ సఫిక్స్, న్యూమెరికల్ సఫిక్స్, లేకపోతే ప్రిఫిక్స్ అంటే దాని ముందు వచ్చినాయి కాబట్టి ప్రిఫిక్స్ అన్నాడు అంతే. అలానే సెకండరీ సఫిక్స్ చూసారా, దాని ముందు కూడా 2 ఉంటాయి, ఏమేంటి? నంబర్ సఫిక్స్, న్యూమెరికల్ సఫిక్స్, అలా చెప్పాలి. మరి ఇప్పుడు ఈ ప్రైమరీ సఫిక్స్ చూసారా, ఇది దేన్ని తెలియజేస్తుందంటే, ఆ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క సాచ్యురేషన్ని తెలియజేస్తుంది అనమాట. సాచ్యురేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి అన్నీ మీకు సింగిల్ బాండ్సే కనపడ్డాయి అనుకో, కార్బన్ కార్బన్ల మధ్య ఏఎన్ అని చెప్పాలి. దేని ప్లేస్లో? ప్రైమరీ సఫిక్స్ ప్లేస్లో ఏఎన్ అనే మాట చెప్పాలి. దాంట్లో డబుల్ బాండ్స్ కనపడ్డాయి అనుకో, ఇలా కార్బన్కి కార్బన్కి మధ్య డబుల్ బాండ్స్ కనపడితే అది ఆల్కీన్ కదా, అలాంటప్పుడు ఈన్
ఈఎన్ ఈఇన్ అని చెప్పాలి. దేని ప్లేస్లో? ప్రైమరీ సఫిక్స్ ప్లేస్లో. అలా కాకుండా మీకు ట్రిపుల్ బాండ్స్ కనపడితే వైఎన్ ఐఇన్ అని చెప్పాలి. ఓకేనా? అంటే ఇక్కడ ప్రైమరీ సఫిక్స్ కనిపిస్తుంది చూసారా. ఈ ప్రైమరీ సఫిక్స్ దేన్ని తెలియజేస్తుంది అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారంటే, మీరు ఆ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క సాచ్యురేషన్ని ఇది తెలియజేస్తుంది. అన్నీ సింగిల్ బాండ్సే గనక ఉంటే ప్రైమరీ సఫిక్స్ ప్లేస్లో ఏఎన్ఏఎన్ అని వస్తుంది. అలా కాకుండా డబుల్ బాండ్స్ ఉంటే ఈఎన్ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే వైఎన్ ఐన్ అని చెప్పాలి ప్రైమరీ సఫిక్స్ ప్లేస్లో. ఇది ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క సాచ్యురేషన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, కార్బన్కి కార్బన్కి మధ్య అన్ని సింగిల్ బాండ్స్ ఏం కనపడ్డాయి కదా మీకు, అందువల్ల ఇక్కడ ఏఎన్ అని వచ్చింది. ఏఎన్ఏఎన్, దానికి నంబర్ కూడా కింద ఎంత ఇచ్చాం మనం, 8. 8 అంటే ఏమని అర్థం అది? ఇక్కడ చూడండి, అంటే ప్రైమరీ సఫిక్స్ ప్లేస్లో మనము ఏఎన్ఏఎన్ అనే మాట పెట్టాం. ఎందుకని? అది ఆల్కేన్ అని అర్థం. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఒక చోటేమో డబుల్ బాండ్ కనపడింది, ఇంకో చోటేమో ట్రిపుల్ బాండ్ కనపడింది. అలాంటప్పుడు దీనికి ఈన్ అని ఐన్ అని రెండు వస్తాయి. ఇదిగో ఈన్ అనే మాట వచ్చింది, ఐన్ అనే మాట వచ్చింది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ ప్రైమరీ సఫిక్స్ని చూసారా, ఇది దేన్ని తెలియజేస్తుందంటే ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క సాచ్యురేషన్ని తెలియజేస్తుంది. మరి ప్రైమరీ సఫిక్స్ ముందు నంబర్ సఫిక్స్, న్యూమెరికల్ సఫిక్స్ ఉన్నాయి కదా, అవి దేనికి అని అడిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బాండ్ ఉంది అని చెప్తుంది కదా ఈ ప్రైమరీ సఫిక్స్. డబుల్ బాండ్స్ ఏ కార్బన్ దగ్గర ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని చెప్పేది అనమాట. ఇప్పుడు రెండో కార్బన్ దగ్గర ఒక డబుల్ బాండు, మూడో కార్బన్ దగ్గర ఒక డబుల్ బాండు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ నంబర్ సఫిక్స్లోనేమో 2, 3 అని చెప్తాం. ఇక్కడేమో రెండు వచ్చినాయి కదా డబుల్ బాండ్స్, డై అని ఇక్కడ చెప్పాలి. ఏ ప్లేస్లో? న్యూమెరికల్ సఫిక్స్ ప్లేస్లో. అఫ్కోర్స్ దీన్ని ప్రిఫిక్స్ అంటున్నాడు, మనం సఫిక్స్ అందాం, అట్లనాలి. సో మీకు అర్థమైపోయింది, ప్రైమరీ సఫిక్స్ ఏమో సాచ్యురేషన్ని తెలియజేస్తే, అంటే సింగిల్ బాండా డబుల్ బాండా ట్రిపుల్ బాండా అనేది తెలియజేస్తే, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్నున్నాయి అనే విషయాన్ని తెలియజేసేది న్యూమెరికల్ ప్రిఫిక్స్, నంబర్ ప్రిఫిక్స్ అన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ సెకండరీ సఫిక్స్ని చూసారా, దానికి నంబర్ 11 అని ఇచ్చున్నాం. అది ఇంపార్టెంట్, జాగ్రత్తగా. అది ఫంక్షనల్ గ్రూప్ను తెలియజేస్తుంది అన్నమాట. ఇట్ టెల్స్ అస్ అబౌట్ ది ఫంక్షనల్ గ్రూప్. అంటే అక్కడ ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉందో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి అక్కడ గనక ఆల్కహాల్ ఉందనుకోండి, ఆల్కహాల్ గనక ఉన్నట్టయితే ఓఎల్ఓల్, అలా కాకుండా ఆల్డిహైడ్ ఉందనుకో ఫంక్షనల్ గ్రూప్గా ఏఎల్ఆర్, కీటోన్ గనక ఉన్నట్టయితే ఓఎన్ఈఓన్ అని చెప్పాలి, కార్బాక్సిలిక్ యాసిడ్ గనక ఉన్నట్టయితే ఓయిక్ యాసిడ్ అని చెప్పాలి. దేని ప్లేస్లో? ఇవంతా కూడా సెకండరీ సఫిక్స్ ప్లేస్లో చెప్పాలన్నమాట. కాబట్టి సెకండరీ సఫిక్స్ అనేది దేన్ని తెలియజేస్తుంది? ఇది ఫంక్షనల్ గ్రూప్ను తెలియజేస్తుంది. మీకు తెలుసు కదా ఆర్గానిక్ కాంపౌండ్ ప్రాపర్టీస్ని డిసైడ్ చేసేది ఫంక్షనల్ గ్రూపే అని. కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. ఎలా చెప్పాలి మళ్ళీ చూడండి ఒకసారి, అక్కడ కనుక ఆల్కహాల్ ఉందనుకోండి ఒకళ్ళ ఫంక్షనల్ గ్రూప్తో, ఓఎల్ఓల్ అని రాయాలి. దేని ప్లేస్లో? ఈ సెకండరీ సఫిక్స్ ప్లేస్లో. అలా కాకుండా ఆల్డిహైడ్ ఉందనుకో ఏఎల్ఆల్ అని చెప్పాలి. అలా కాకుండా కీటోన్ ఉందనుకోండి ఓఎన్ఈఓన్ అని చెప్పాలి సెకండరీ సఫిక్స్ ప్లేస్లో. అలా కాకుండా కార్బాక్సిలిక్ యాసిడ్ ఉందనుకోండి ఓయిక్ యాసిడ్ అని చెప్పాలి. అసలు అవేం లేకుండా ఒట్టి హైడ్రోకార్బనే ఉందనుకోండి జస్ట్ స్మాల్ ఈ అని చెప్పాలి సెకండరీ సఫిక్స్ ప్లేస్లో. మరి సెకండరీ సఫిక్స్ ముందు ఈ న్యూమెరికల్ సఫిక్స్, నంబర్ సఫిక్స్ ఈ రెండు ఉన్నాయి కదా, అంటే ఆ ఫంక్షనల్ గ్రూప్స్ ఏ కార్బన్ల మీద వచ్చినాయో చెప్పేదేమో న్యూమెరికల్ సఫిక్స్, ఎన్ని వచ్చినాయో చెప్పేది నంబర్ సఫిక్స్. అఫ్కోర్స్ ఇక్కడ ప్రిఫిక్స్ అనే మాట ఎందుకంటున్నాడంటే ఈ దీనికి ముందున్నాయని చెప్పడానికి, కానీ ఇవన్నీ కూడా సఫిక్సులే. సో ఫంక్షనల్ గ్రూప్స్ ఏ కార్బన్స్ మీద వచ్చినాయో చెప్పేది నంబర్ సఫిక్స్, ఎన్ని వచ్చినాయో చెప్పేది న్యూమెరికల్ సఫిక్స్ అనమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న దాంట్లో మెయిన్గా ఏమేంటి, వర్డ్ రూట్. వర్డ్ రూట్ అంటే
మెయిన్ పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయో చెప్పేదే వర్డ్ రూట్. వర్డ్ రూట్కు ముందు ఉండేవన్నీ ప్రిఫిక్సెస్, వర్డ్ రూట్ తర్వాత ఉండేవన్నీ సఫిక్సెస్. ఇక్కడ ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సైక్లిక్ అయితే సైక్లో, కాకపోతే ఏం లేదు. సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి, అది సబ్స్టిట్యూయెంట్ను తెలియజేస్తుంది. ఓకేనా, ఆ సబ్స్టిట్యూయెంట్ ఏ కార్బన్ల మీద ఉన్నాయో చెప్పేది ఏమో నంబర్ ప్రిఫిక్స్, ఎన్ని ఉన్నాయో చెప్పేది న్యూమెరికల్ ప్రిఫిక్స్. ఇవన్నీ తెలిసిపోయినాయి కదా. ఇప్పుడు వర్డ్ రూట్ తర్వాత ఉండేవన్నీ సఫిక్సెస్. అందులో 8వ నెంబర్లో ఉన్న ప్రైమరీ సఫిక్స్, 11వ నెంబర్లో ఉన్న సెకండరీ సఫిక్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రైమరీ సఫిక్స్ ఏమో సాచురేషన్ని తెలియజేస్తుంది, ఆర్గానిక్ కాంపౌండ్. అన్ని సింగిల్ బాండ్సే కనబడితే ANEN, డబుల్ బాండ్ కనబడితే ENEN, ట్రిపుల్ బాండ్ కనబడితే YNIN అని చెప్పాలి మీరు. దేని ప్లేస్లో అంటే ప్రైమరీ సఫిక్స్ ప్లేస్లో. అవి ఎక్కడెక్కడున్నాయో ఎన్ని ఉన్నాయో చెప్పేవే ఈ నంబర్ అండ్ న్యూమెరికల్ సఫిక్సెస్. అలానే సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్ను తెలియజేస్తుంది. ఫంక్షనల్ గ్రూపు కనుక ఆల్కహాల్ ఉంటే ఓఎల్ ఓల్, ఆల్డిహైడ్ ఉంటే ఏఎల్ ఆల్, కీటోన్ ఉంటే ONEON, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే ఓయిక్ యాసిడ్, అవేం లేకుండా ఒట్టి హైడ్రోకార్బనే ఉంటే స్మాల్ ఈ అని చెప్పాలన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో చెప్పేదే ఈ నంబర్ సఫిక్సెస్ అండ్ న్యూమెరికల్ సఫిక్సెస్. సో ఓవరాల్గా ఒక ఆర్గానిక్ కాంపౌండ్కు మనం పేరు పెట్టేటప్పుడు, అంటే నామిన్క్లేచర్ అంటే అదే కదా, మొత్తం మనం 11 పార్ట్స్ని దృష్టిలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీకు కొన్ని రూల్స్ చెప్పుకున్న తర్వాత మనం పూర్తిగా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే అప్పుడు మీకు క్లియర్గా నామిన్క్లేచర్ అర్థమవుతుంది. అంటే మనం చెప్పుకుంటే ఎగ్జాంపుల్స్ని కూడా మీరు ఓపిక్గా చూడాలన్నమాట.